ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవరేని ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలంటే సీఎం జగన్ దిగిపోవాలి, మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలి, వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత పెరిగిన ధరలతో సామాన్యుడి బ్రతుకు అగమ్య గోచరంగా మారిందని, వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టానుసారంగా పెంచి ప్రజలపై అధిక భారం మోపిందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సామాన్య మధ్యతరగతి ప్రజలు పోట గడవక అవస్థలు పడుతూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. చెవుటూరు గ్రామంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న కాలంలో ప్రజలు ఓడించే రోజులు దగ్గరికి వచ్చాయని, రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెవుటూరు తెదేప నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, అభిమానులు పాల్గొన్నారు. మన వేసిన రోడ్లు, లైట్లు, మంచినీళ్ళు తప్ప ఏది కూడా కొత్తదనేది ఏమీ జరగలేదు. ఈ 3 సంవత్సరాల్లో ప్రజలు పడే ఇబ్బందులన్నీ కూడా ఇవాళ పెరిగిన ధరలతో ప్రజలు సతమతం అవుతున్నారు. ఎందుకంటే కూరగాయ ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ అదేవిధంగా గ్యాస్ బండ 1200 అయింది. అవన్నీ కూడా ఏదైతే కూడా గ్యాస్ బండ 1200, ఇవాళ పెట్రోల్ 120 రూపాయల, ఇవాళ డీజిల్ 110 రూపాయల, టమాటా 100-120 రూపాయల. ఏ విధంగా ప్రజల మీద భారం పడింది, ఏ విధంగా సామాన్యులు బాధపడుతూ ఉన్నారు. ఉపాధి హామీలు వారం రోజులు కష్టపడితే 200-300 కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఏం జరిగింది? ఏమవుతున్నాయి డబ్బులని? గతంలో మజ్జిగ ఇచ్చేవాళ్ళం, సామాన్ ఇచ్చేవాళ్ళం, ఇవాళ డబ్బులు కనపడాయి. 1500 వచ్చేటప్పుడు ఇవాళ కూడా రాని పరిస్తుంది. ఉపాధి హామీ డబ్బులు ఎడిపోతా ఉన్నాయి. ఏం చేస్తా ఉన్నారు? ఎవరి ఖాతాల్లో పడుతూ ఉన్నాయి? ఎవరు పోచుకుంటూ ఉన్నారు? కష్టపడి పొద్దున్న ఇంటికి చేసి ఉపాధి హామీ పని చేసే ఆడపుత్రికి 600-700 కూడా డబ్బులు రావట్లేదు. ఇవన్నీ కూడా మీరే చూడండి. ఇవాళ రైతు భరోసా కేంద్రాల్లో ఒక ఊళ్ళో ఎకరానికి మెచ్చికి 45,000 వేసుకున్నారు. జగపేట ప్రాంతంలో ఒక ప్రాంతంలో నందిగామలో ఎకరానికి 18,000 వేసుకున్నారు. అంటే పంట నష్టపరిహారం ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో కూడా చూడండి. ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఒక్క ఇల్లు కూడా కట్టలేదు, పేదవాళ్ళకి ఒక్క ఇల్లు బిల్లు కూడా ఇవ్వలేదు. ఇవాళ గ్రామాల్లోకి వచ్చే నాయకులు కూడా లేదు. 3 రోజులు వచ్చి మేమే ఉద్ధరించాలని ఎవరు కూడా మాట్లాడదు. ఇంతకుముందు కోరు సభలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ కూడా బాధితులు ధరలు, నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం వల్ల ప్రజలు పడే ఇబ్బందులు కూడా మనం చెప్తా ఉన్నాం. 3 వేలు ఇస్తానన్నాడు ఇలాగో ఆరోగ్య తాతకి 3 వేలు. ఆ 3 వేలు ఇవాళ 2500 కూడా పేదవాళ్ళకి డబ్బులు రావట్లేదు. ఇవాళ ఈ తల్లి మీద కోరుకుంటే ఆ ఇచ్చే వాళ్ళంటే ఇచ్చే పరిస్థితి లేదు. భర్త చనిపోతే బాధికి ఇచ్చేవాళ్ళం, బాధ చనిపోతే భర్తకి ఇచ్చేవాళ్ళం. ఇవాళ 6 నెలలంట, 1 సంవత్సరంలాగానంట ఈ విధంగా ఉంది. ఒకసారి అన్ని ఆలోచన చేయండి. అమ్మవాడు ఇద్దరు కన్నాడు, ఇవాళ ఇచ్చే ఇవాళ 15,000, 14,000, 13,000 తగ్గిపోతున్నాయి. సెంట్రల్ పరీక్షలో సుమారు 2 లక్షల మంది తప్పారు. మ్యాథ్స్ లో, సైన్స్ లో, సోషల్ లో పిల్లలు తప్పారు. పిల్లలు తప్పు కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు. టీచర్లు తీసుకెళ్లి వైన్ షాప్ దగ్గర నిలబెట్టి ఈ రాష్ట్రాలకి పాపాలు పట్ట పాల్పడటం వల్ల పిల్లలు చదువు ఇబ్బంది వచ్చింది. ఒకటే ఆలోచన చేయండి, ఈ 3 రోజుల్లో వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటి, వీళ్ళు చేసిన మంచి ఏంటి? ఇవన్నీ కూడా ఉపాధి హామీ డబ్బులు కూడా పేదవాళ్ళ పాటు పరిస్థితుంది పెరిగింది చెప్పాలని బాధ్యత ఉపాధుల కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ